హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై రెండు రోజున తిథి నక్షత్ర ఫలితాలు శుభ అశుభ గడియలు ఎలా ఉన్నాయనేది చెప్తాను అలాగే ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు ఈరోజు మంచి మాట ఈరోజు ప్రశ్న ఈరోజు విశిష్టత గురించి పూర్తిగా మీకు చెప్తాను ముందుగా ఈరోజు ప్రశ్న నర్మదా నది ఎక్కడ ఉన్నది నర్మదా నది ప్రత్యేకత ఏమిటి ఉదయం లేవగానే నర్మదా నదిని తలుచుకుంటే ఏం ఫలితం ఉంటుంది ఆన్సర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి ఈరోజు మంచి మాట ఆస్తిపాస్తుల కన్నా నోరు జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది పేదవారిని హీనంగా చూడకూడదు పరిస్థితి ఎప్పుడైనా ఎవరికైనా మారిపోవచ్చు మీ మాట చల్లని సందర్భంలో మౌనంగా ఉండటం ఉత్తమం భక్తి లేకుండా చెడ్డ పనులు చేయకుండా ఉంటే చాలు ఈ మంచి మాటలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈరోజు పొడుపు కథ అంగట్లో ఉంటాను అంగి ఇంట్లో విప్పుతాను నూతిలో దూకుతాను ఆన్సర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మే పన్నెండు రెండు వేల ఇరవై రెండు గురువారం శ్రీ శుభకృతనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు శుక్లపక్షం ఉత్తరాయణం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉంటుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఉంటుంది ఈరోజు తిరిగి వైశాఖ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశ తిథి ఉంటుంది అలాగే ఈరోజు విశిష్టత అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఈరోజే జరుగుతుంది అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు అలాగే ఈ రోజున మోహిని ఏకాదశి అలాగే ఈ రోజున గురు ఏకాదశి అంటే గురువారం ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి గురు ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించటం వలన మనకు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి స్వర్గప్రాప్తి కలుగుతుంది అలాగే ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు అనే విషయానికి వస్తే ఈరోజు వివాహం ఆపరేషన్స్ పెళ్లి చూపులు వాహన వ్యాపార రిజిస్ట్రేషన్లు అక్షరాభ్యాసం అన్న ప్రశ్న ఇలా ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాలకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మరలా సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు శుభ సమయం ఉంటుంది ఈరోజు అశుభ గడియల గురించి చూస్తే ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటుంది అలాగే ఈ రోజున వజ్రం రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు యమగంట కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హస్తా వస్తుంది ఈరోజు యోగం హర్షణం పగలు మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వర్జం వస్తుంది అలాగే ఈరోజు కరణం భద్ర పగలు మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బాలవ వస్తుంది అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చంద్రోదయం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాలకు ఉంటుంది చంద్రాస్తమయం రాత్రి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ఉంటుంది విన్నారు కదా ఈరోజు పంచాంగం మరియు ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు ఈరోజు మంచి మాట ఈరోజు ప్రశ్న ఈరోజు విశిష్టత గురించి పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి